రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే ఈ మాసంలో మాత్రం ధన వ్యయం కొద్దిగా అధికంగా ఉంటుంది ఈ మాసాంతంలో జేబు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి జీవన మార్గంలో కొద్దిపాటి సమస్యలు కానీ లేదా దీర్ఘకాలిక నష్టాలు ప్రారంభమవుతాయి అలాగే సక్రమ పద్ధతిలో జీవనం చేయని యువతీ యువకులకు ఈ మాసం మంచిది కాదు అని చెప్పాలి అంటే ప్రేమ వ్యవహారాలు మాత్రం అస్సలు కలిసిరావు ప్రేమికుల మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అనుకూలంగా ఉండదు ఉదర సంబంధిత అనారోగ్యాలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టాలను పొందుతారు ముందస్తు ప్రణాళికలు మాత్రం చాలా అవసరం అప్పటికప్పుడు అనుకుని చేసిన పనులు ఏవి కూడా పూర్తవవు మీ తోటి వారితో విభేదాలయ్యే అవకాశాలున్నాయి మాతృమూలక అనారోగ్యాలు కానీ కలహాలకు దారితీయవచ్చు ప్రస్తుతానికి కొత్త వ్యాపార లావాదేవీలు మాత్రం పనికిరావు మానసిక పరమైన ఒత్తిడి ఉంటుంది భూమి లేదా ఆస్తి కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి అయితే పెద్దల జోక్యంతో వివాదాలు పరిష్కారం అవుతాయి సెప్టెంబర్ మాసంలోని చివరి వారంలో మీరు చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు విద్యార్థులకైతే అనుకూలంగానే ఉంటుంది కానీ మధ్య మధ్యలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ధన వ్యయం అయితే ఎక్కువగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త కొత్త పనులు ఏవి కూడా సెప్టెంబర్ మాసంలో సాధ్యమైనంత వరకు మొదలు పెట్టకపోవటమే మంచిది ఎందుకంటే ఈ మాసంలో మొదలుపెట్టిన కొత్త పనుల్లో ఆటంకాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఆరోగ్యంలో కూడా కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి అయితే మొరటుగా మాత్రం ప్రవర్తించడం మానుకోండి పెద్దలు చెప్పిన విషయాలను తలకెక్కించుకోండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయొచ్చు